వెంకటేశ్వరరావు గురించి నాకు కూడా బాగా తెలుసు ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్తుంటాము ఈ ధ్యాన మహాయాగం చక్రాలప్పుడు ఆయనకు తెలియని మనిషి లేడు తెలియని ధ్యాని లేడు తెలియని ఊరు లేదు అయ్యా వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు నీకు ఈస్ట్ వెస్ట్ ఉభయ గోదావరి జిల్లాలలో నీ పని అవసరం లేదు నాకు తెలుసు అర్థమైందా ఇక శక్తి స్థల్ అభివృద్ధిలో నువ్వు పాలు పంచుకోవాలి ఇది రెండో ఫేజ్ ఆఫ్ ద లైఫ్ శక్తి స్థల్ అభివృద్ధి అయ్యే వరకు నువ్వు నిరంతరం పనిచేస్తూనే ఉండాలి ఏ వెంకటేశ్వరరావు చెప్పు శక్తి స్థల అభివృద్ధికి పాటు శక్తిస్థల అది పత్రికారి కార్యక్రమం నాకు ఏ ఏ ధ్యానానికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా అది పత్రికారి కార్యక్రమే కాబట్టి పిరమిడ్ పార్టీ నుంచి శక్తి స్థల వరకు ఏ కార్యక్రమం నేను అన్నింటిలోనే ఉంటాను అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాను ఏది వదిలిపెట్టేది లేదు అది 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 సార్ మన బాధ్యత ఇది మన ఈ పిఎంసి అంటేనే పత్రికారు సో మన హిందీ మనకు భాష రాదు వేరే దేశాల్లో చెప్పాలనుకునే వాళ్ళు ఎలాగనుకున్నా పిఎంసీ వల్ల మనకు ఈజీ అయిపోయింది పని సో మనం చేయాల్సిన పని అంతా పిఎంసీ చేసేస్తుంది సో మిగతా పనులన్నీ మనం చేయాలి వీళ్ళు మన ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్కు విత్తనాల లాంటి వారు అలాంటి విత్తనాలు తో మొదలైన ఈ యొక్క పిఎస్ఎస్ఎం ఈనాడు ఇంతింతై అంతన్నట్టు ఒక ఒక వృక్షం మాదిరిగా విరివి లక్షలాది మందితో వేలాది మందితో ఇంత అద్భుతంగా ధ్యాన మహాయాగ జరుగుతుందంటే వారి పాత్ర జీవితాలు త్యాగాలు చేశారు వెంకటేశ్వరరావు ఏందయ్యా ఏం చేస్తాడంటే తింటాడు ధ్యాన ప్రచారం చేస్తాడు గంతే నో ప్రొఫెషన్ రేపు ఎలా అనేది లేదు నాకు బాగా తెలుసు ఆయన గురించి అద్భుతంగా చేస్తున్న వ్యక్తులు వాళ్ళు జీవితాలు త్యాగాలు చేసిన వ్యక్తులు గట్టిగా చపట్లతో అభినందించాలి సో మచ్ అండి పితామహ పితామహాపత్రిజీకి మరి మేడం గారికి మరి అందరి వాళ్లకు కుటుంబ సభ్యులకు మరియు ఇక్కడున్న మాస్టర్లకు పిఎంసి వాళ్ళకి ఇక్కడ వచ్చిన ధ్యానులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మాది కర్నూలుకు ఒక యాభై ఐదు కిలోమీటర్లు దూరంలో తుంగభద్ర నది ఒడ్డున చిన్న పల్లెటూరు నేను తొంభై ఏడులో ధ్యానం మొదలుపెట్టాను అప్పటి నుంచి ఈ సేవా కార్యక్రమం అని మాకు తెలియదు అప్పుడు మా పని మా బాధ్యత ఆయన ఏది చెప్తే ఆయన లోక కళ్యాణార్థమై ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు దాంట్లో మన వంతుగా మన కృషిగా మన చేతనేంత వరకు చేసుకునడమే మన జీవిత మున్ మన జీవితాన్ని మనం ధన్యం చేసుకునడం అవుతుందని గ్రహించామంటే ఇంకప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడ వెనక్కి తిరిగి చూసిందే లేదు ఏ అనుమానం లేదు ఏ ప్రశ్న లేదు ఏ ఇది లేదు ఇంకా ప్రతి కార్యక్రమంలో వెళ్ళడమే అది ఎన్ని రోజులైనా కానీ మా పొలం పనులు ఎట్లున్నా కానీ ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు అక్కడే రాత్రి పగలు ఉండి ఆ కార్యక్రమం పూర్తి కావాలా ఆ కార్యక్రమంలో ఇంకా అది అలసట అనేది కూడా ఉండేది కాదు చెప్పడానికి మా భాగ్యం జీవితం ధన్యమైంది అలాగే చంద్రశేఖర్ శర్మ మాస్టర్ అని సీనియర్ మాస్టర్ ఆయన అంతకుముందు నుంచి కూడా ఫస్ట్ జీవితాన్నే త్యాగం చేశాడు ఈ మన పిఎస్ఎస్ మూమెంట్లో అలాంటి మాస్టరు మా సంఘాల గ్రామంలో ఒక గొప్ప మహాయోగి ఆయన అవధూత అలాంటి ఆయన మా గ్రామంలో సమాధి కావడం జరిగింది అక్కడ ధ్యానం చేస్తే అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతం ఒక శక్తి ఆ సారు ప్రతి సంవత్సరం మా ఊరికి వచ్చేవాడు జూన్ మూడో తారీఖు చంద్రశేఖర శర్మ ఆరాధన కోసం జూన్ మూడు ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇంకొక ప్రశ్న మీరు కర్నూలు ధ్యాన మహాయజ్ఞ ధ్యాన మహా చక్రానికి వెళ్ళారా మొట్టమొదటి సార్ నేను తొంభై ఏడు నుంచి ఫస్ట్ తొంభై ఏడు తొంభై ఎనిమిది ధ్యాన సప్తాహాలకు కూడా వెళ్ళాము కాదు కాదు అతని గారు ధ్యాన చేశారు చేశాను ఏ యజ్ఞానికి ఏ ఊర్లో ఉన్నాయి యజ్ఞానికి వెళ్ళారు ఫస్ట్ తొంభై తొమ్మిదిలో కర్నూలు ధ్యాన మహాయజ్ఞం ఎగ్జిబిషన్ గ్రౌండ్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సార్ అసలు చూస్తుంటే రోజు రోజుకు ఆయన విత్తనాల నాటిన విత్తనాలు అన్నీ చెట్లు ఫలాలు ఇప్పుడు అందుకొని తింటున్నాం సార్ ఆ భాగ్యాన్ని వీళ్ళు ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్కు పిల్లర్స్ లాంటివారు పునాదులు ఎలా ఉంటో పిల్లర్స్ లాంటివారు రాముడు గారు అద్భుతంగా సంతోషంగా ఉందా చూస్తాడు యాగం అద్భుతం సార్ అసలు మాటలు అనేవి కాదు ఆనందం అనేది అది ఈరోజు చూస్తుంటే ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఆనందమే ఆనందం రైట్ ఇక దీని తర్వాత హిందీ నేర్చుకునో ఏదో చేసుకునో నార్త్ ఇండియాకి వెళ్ళాలి ఓకే ఎందుకంటే ఇక మన పని లేదు ఇక తిరగాలి ఇక పెద్ద వాళ్ళకి చెప్పాలి ధనవంతులకు చెప్పాలి అరే బాబు ధ్యానం చేయరా నాయనని వాళ్ళకి చెప్పాలి నాకు కూడా ఈ చిరకాల కోరికగా ఉంది హిందీ రావాలని నార్త్కి వెళ్ళాలని సారు నా మనసులో ఏదైతే ఉందో అదే చెప్పాడు ఇప్పుడు అక్కడ కూర్చున్నప్పుడే అనుకున్నాను హిందీ గురించి మాట్లాడుతుంటే ఎందుకంటే కర్నూలు చెప్తే అర్థం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో తదుపరి కార్యక్రమంలో భాగంగా మన ముందుకు ఒక గ్రాండ్ మాస్టర్ రాబోతున్నారు